ఎప్పుడైతే ఎవరు ఊహించని డెసిషన్, ఎవరికి అంతుచిక్కని నిర్ణయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో రాజధానికి సంబంధించి, అదే టైంలో ప్రతిపక్షాలు తమ వ్యూహాలు తమ కుట్రలు ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటూ ఉంటాయి కాబట్టి కాస్త ఆలస్యమైనా సరే ఆ కుట్రలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. అయితే ఇప్పుడు ఏంటి, ఏం చేయబోతుంది, ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి కుట్రలకు తెరతీశాయి అంటే గనక, ఒకప్పుడు తెలంగాణ ఆంధ్ర విభజన టైంలో ఎలాగైతే రెండు కళ్ళ సిద్ధాంతాన్ని తెర మీదకు తీసుకొచ్చారో, ఇప్పుడు అదే సిద్ధాంతాన్ని కొంచెం మార్చి రెండు కళ్ళ విద్వేష సిద్ధాంతం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దాన్ని తెర మీదకు తీసుకొచ్చారు అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ విమర్శకుల అభిప్రాయం. ఆ రెండు కళ్ళ విద్వేష సిద్ధాంతం ఏందిరా అంటే, ఒకసారి చాలా క్లియర్గా చూసుకుంటే వాళ్ళు ఆ క్రిటిక్స్, ఆ పొలిటికల్ క్రిటిక్స్ రాసిన అర్థం, ఆ సారాంశం ఏంటనేది గమనిస్తే, ఒకప్పుడు రెండు కళ్ళ సిద్ధాంతం అనేది ఎలా పార్టీని నష్టం చేకూర్చిందో, పార్టీని ఎలా కష్టాల్లో పడేసి తెలంగాణలో శాంతం పడుకోబెట్టేసిందో, ఇప్పుడు ఈ రెండు కళ్ళ విద్వేష సిద్ధాంతం కూడా ఫలితాలు అలాగే ఉంటాయా లేదా అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. అయితే అసలు ఆ సిద్ధాంతం ఏంటి, ఆ విద్వేష సిద్ధాంతం ఏంటి అంటే, ఎప్పుడైతే విశాఖ ఉత్తరాంధ్ర పూర్తిగా అభివృద్ధి చెందుతుందో, ఈ మిగిలిన రెండు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇటు కోస్తా కానివ్వండి అటు రాయలసీమ కానివ్వండి, ఇక్కడి నుంచి ఈ రెండు ప్రాంతాల ద్వారా విద్వేషాన్ని రెచ్చగొట్టడం, అది కూడా ఉత్తరాంధ్ర మీద. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ను మేమే డెవలప్ చేసామని చెప్పి ఎలా చెప్పుకున్నారు, అలాగే గతంలో కూడా విశాఖను డెవలప్ చేసింది మేమని ఎలా చెప్పుకున్నారు, ఇప్పుడు ఆ విశాఖ డెవలప్మెంట్ అంతా ఇంకా మరింత అభివృద్ధి చేకూరడం, ఆ ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతంగా గుర్తించి అక్కడే రాజధాని ఏర్పాటు చేయడం, ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు ప్రాంతాలను ఆయుధంగా చేసుకొని ఇక్కడి నుంచి కనుక విద్వేషాలు రెచ్చగొడితే, ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి మధ్య వివాదాలు చెలరేగితే, అది వర్కౌట్ అవుతుంది విద్వేష సిద్ధాంతం అనేది. ఎందుకంటే ఒక్కొక్కసారి మంచి పనులు త్వరగా వర్కౌట్ అయినా అవ్వకపోయినా చెడ్డ పనులు అనేవి చాలా బాగా వర్కౌట్ అయిపోతూ ఉంటాయి. సో అందుకని ఈ యాంగిల్లో వెళ్తున్నారా అనేది క్రిటిక్స్ అభిప్రాయం. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో, ఉత్తరాంధ్ర రాయలసీమ మధ్య కనుక ఆజ్యం పోసి దాన్ని ఇంకా రగిల్చేస్తే కనుక, అటు ఇప్పటికే రాయలసీమ నేతలు అడుగుతున్నారు తమ ప్రాంతాన్ని రాజధాని చేయాలి లేదంటే మా ప్రాంతాన్ని ఇలా వదిలేయండి ఏమి చేయొద్దు అని, అంటే దాన్ని వాళ్ళు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించమనో వేరే ఏయో ఆల్రెడీ లేఖ కూడా రాయడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, రాయలసీమ పెద్దలందరూ కూడా. అంటే అదంతా వెనకుండి ఎవరు నడిపించి చేస్తున్నారు, ఆ విద్వేషాలను ఎవరు రెచ్చగొడుతున్నారు అంటే, గతంలో రెండు కళ్ళ సిద్ధాంతంతో తెర మీదకు వచ్చిన వ్యక్తే ఇప్పుడు రెండు కళ్ళ విద్వేష సిద్ధాంతంతో అటు రాయలసీమ కోస్తావాసులను రెచ్చగొట్టి ఉత్తరాంధ్ర మీదకు ఉసుకొల్పుతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది క్రిటిక్స్ విమర్శ. నిజంగా అదే రెచ్చగొట్టి ధోరణితో కనుక ముందుకు వెళితే ఆ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఆ రెండు కళ్ళ విద్వేష సిద్ధాంతం వర్కౌట్ అయితే దానికి జగన్ గారు ఎలా చెక్ పెడతారు అనేది ఆయన నిర్ణయాలకు ఆయనకు రెడీగా ఉన్న, ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రతిదీ రాజధాని అప్డేట్, రాజధానికి సంబంధించి ఎలాంటి వివాదాలు వస్తున్నాయి, ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు ప్రతిపక్షాలు అనేది పిన్ టు పిన్ ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుంది. దానికి సంబంధించి ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా దానికి చెక్ పెట్టే విధంగానే ముందుకు వెళ్తున్నారట. అదే గనక వర్కౌట్ అవుతే ఎట్టి పరిస్థితుల్లో, రెండు కళ్ళ విద్వేష సిద్ధాంతం కాదు కదా, 2000 కళ్ళ విద్వేష సిద్ధాంతాలైనా జగన్ గారి ముందు బలాదూరు అవుతే అందులో ఎలాంటి సందేహం లేదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి చూద్దాం ఈ రెండు కళ్ళ విద్వేష సిద్ధాంతం నిజంగా ఎంతవరకు వర్కౌట్ అవుద్ది, కనీసం వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసమైనా అది ఉపయోగపడుతుందా, లేదా గతంలో జరిగినట్టే మళ్ళీ బొక్కబోర్లా పడి శాంతం మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో 22 స్థానాలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది అనేది వేచి చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.